నేను ఉదాహరణకు ఒక సినిమా చేస్తే అది 100 కోట్ల బడ్జెట్ అని ఎప్పుడు చూడు. ఒక 100 కోట్ల సినిమా వ్యాపారం చేస్తే నేను మేము కనీసం రోజుకి 350 మందికి అన్నం పెడతాం, దానికి శాలరీలు ఇస్తాం, రెమ్యునరేషన్ ఇస్తాం. ఒక సినిమా 100 కోట్లకి మరి రాత్రికి రాత్రి వీళ్ళకి వేల వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు. ఎలా వస్తాయో కూడా చెప్తా. ఉదాహరణకి మన పాడేటి నుంచో మన గూనగ్రామం నుంచో ఎలా తీసుకెళ్తారు? 9 కోట్లు రావాలి మన ఖజానాకి, రాష్ట్ర ఖజానాకి 9 కోట్లు ఆదాయం రావాలి. మరి ఎవడికి పోయినా, ఎవడి పాకెట్లో పోయినా, ఎవడి జేబుల్లోకి పోయినా ఎవడబ్బు సొమ్మిది? ఎవడబ్బు సొమ్మిది? వీళ్ళు కష్టపడ్డారా వీళ్ళు? మళ్ళీ వీళ్ళే మన డబ్బులు తీసుకొని మళ్ళీ వీళ్ళ మనకు ఓట్లేసి మళ్ళీ మీరు చేయండి అంటారు. మన వీళ్ళకి బానిసల్లా బతకాలి. పాడు ఒక 500 రూపాయలకి, 1000 రూపాయలకి, 1500కి ఇలా బానిసల్లా బతకాలి వీళ్ళకి. నేను ఎందుకు వచ్చానంటే మీకు నాకు మీరు ఓట్లు వేసినా వేయకపోయినా నేనుంది ఈ సమాజం కోసం, ఈ దోపిడీని అరికట్టడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. కడుపు మండి 10 మందికి పట్టుబడి ఉద్యోగాలు ఇవ్వరు వీళ్ళు, ట్యాక్సులు కట్టరు, కానీ వీళ్ళకి ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, ఇల్లు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉంటాయి, మీరు చూపి ఒకసారి చూడండి గోడ గ్రామానికి వచ్చి మీరు చేస్తున్న అవినీతి కానీ దోపిడీ కానీ రాష్ట్రానికి రావాల్సిన 9 కోట్ల రూపాయలు. మీరు ఒక్క చోటకి వెళ్తే ఇప్పుడు నేను మన అటు సైడ్ అంతా గ్రామాల్లో పోయాను, మన మన అరకు వ్యాలీ దగ్గర ఏ గ్రామంకి పోయినా లోపలికి పోయి 7 కిలో ఒక రోడ్డు మీద ఒకసారి మా లోపలికి రా అంటే రోడ్లు లేవు. ఇక్కడేమో మన గ్రామాలకి రోడ్లు లేవు ఇక్కడ.